ఏ పనైతేనే గౌరవంగా బతకాలి, ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి. ఇది హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న అరుణ అంతరంగం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. ఆటో డ్రైవర్గా పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. తాను చేస్తున్న పని పట్ల ఈ నిబద్ధతే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపింది. బిజీ నగరంలో ట్రాఫిక్ కష్టాల్ని ఈదుతూ కుటుంబ బాధ్యతల్ని మోస్తోంది, బిడ్డల్ని ప్రాణానికి ప్రాణంగా సాదుకుంటోంది అరుణ. నా పేరు అరుణ, నేను రాణిగంజ్లో ఉంటాను. మా ఆయన హెల్త్ బాగాలేక నాకు నేర్పించడం జరిగింది. ఆయన నేర్పించినాక ఓపానాట్ సర్జరీ అయ్యి చనిపోయాడు ఆయన. ఇప్పటి నుండి ఆయన బాధ్యత నేను తీసుకొని ఆటో నడిపేయడం నా వృత్తిగా ఎంచుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. 7 అడుగులు నడిచి కడదాకా తోడుంటానని బాస చేసిన భర్త అనారోగ్యంతో తనకు దూరమైతే కుంగిపోలేదు. ఆ కష్టాన్ని దిగమింగుకుంది. ఆడది అంటే అబల కాదు, ఆడపులిలా బతకాలి అన్న తన భర్త మాటలే ఆమెకు వేదమంత్రాలయ్యాయి. కష్టాలు కన్నీళ్లు ఎన్నొచ్చినా వెరవలేదు. చివరికి తోటి డ్రైవర్ల నుంచి వేధింపులొచ్చినా బెదరలేదు. అన్నల్లా ఆదరించిన మరికొంతమంది ఆటో కార్మికులు కుటుంబ మద్దతుతో నెగ్గుకొస్తోంది. నేను నేటి మహిళను అంటోంది. మా ఆయన అంతకుముందే నాకు ఆడపిల్ల కాకుండా ఆడపులిలాగా పెరగాలని అన్ని నేర్పించాడు. హోమ్ డెలివరీ చేశాను. డన్జో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, కొరియర్, జొమాటో అన్నీ చేశాను. మళ్ళీ ఆర్టీసీ కండక్టర్ లెక్క కూడా చేశాను. అంత ప్రోత్సాహం మా ఆయన నాకు ఇచ్చిండు కాబట్టి అంత ధైర్యంగా ఇప్పుడు నేను ఆటో నడిపేయగలుగుతున్నాను. నా అడ్డ వచ్చి రాణిగంజ్ కిమ్స్ హాస్పిటల్ దగ్గర మేడం. నాతోటి ఆటో డ్రైవర్లు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మధ్య మధ్యలో కొంతమంది చెడాయిస్తుంటారు, నువ్వేంది నడిపేది, నువ్వు ఎవరు, ఎందుకనే మాట్లాడతారు. కానీ ఒకళ్ళు కొట్టడానికి వస్తే ఆయనని పోలీస్ స్టేషన్ పట్టించిన. నా గల్లీ వాళ్ళని కూడా నాకు సపోర్ట్ చేస్తారు, ఆటో డ్రైవర్లు కూడా సపోర్ట్ చేస్తారు. నా కుటుంబ సభ్యులు మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు. భర్త లేనందుకు ఆమె ప్రోత్సాహం, ఆమె నడపడం వల్ల ఇంట్లో కూడా అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మా అత్తయ్య నన్ను కన్న బిడ్డలేక చూసుకుంటుంది. మా ఆడపిల్లలు, మా మరిది అందరూ నాకు అందరు సపోర్ట్ చేయగలుగుతారు. అందుకే నేను ఇంత ధైర్యంగా బయటికి రాగలుగుతున్నాను. చాలామంది కూడా అంటారు ఇంత టైం దాకా ఎందుకు నడుపుతున్నావు అమ్మని. కంటే నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, నాకు డైలీ 1000 పైన సంపాదించినాక ఇంటికి వెళ్తా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఫినిష్ అయితేనే ఇంటికి వెళ్తాను. సాధారణంగా మగవాళ్ళకే పరిమితమని భావించే మోటార్ ఫీల్డ్లో తన సత్తా చాటుకుంటోంది అరుణ. హైదరాబాద్ రోడ్లపై రివ్వును దూసుకుపోతోంది. బాధలొచ్చినా భయపడకుండా తనలాగా ధైర్యంగా బతకాలని తోటి మహిళలందరికీ పిలుపునిస్తోంది. ఎలా బతకమన్నది ముఖ్యం కాదు, ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఆటో ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా పోవాల్సిందే, ధైర్యంగా బతకాల్సిందే. ఆటో అయినా బాధపడాల్సిన అవసరం లేదు. చాలా నాకు గర్వంగా ఉంది ఆటో నడపడం వల్ల కూడా. ఏ బాధ వచ్చినా నేను ముందుకు ఎదగగలుగుతా. ఆ మాటకు నేను తగ్గేదేలే. ఆడపుల్లిలాగా బతకాలనుకుంటున్నాను నేను. అందరు ఆడవాళ్ళు కూడా అట్లనే బతకాలని అనుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది మీ సాక్షి.com. మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.